అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ స్థాయి మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్త్రీనిధికి సంబంధించి 50 కోట్ల 69 లక్షలు ఇక్కడనే ఇస్తా. బ్యాంక్ లింకేజ్ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన బ్యాంక్ లింకేజ్ మహిళా సంఘాలకు 204 కోట్ల రూపాయలు ఇక్కడనే ఇస్తా. మొత్తం 1550 కోట్ల రూపాయల నిధులు, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన డబ్బులు మా పాలకుర్తిలో నేను మంత్రిగా ఉన్నా కాబట్టి మా ఆడబిడ్డల సాక్షిగానే ఇస్తా అని చెప్పి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తంలో 1550 కోట్ల రూపాయలు ఒకే రోజు మీకోసం మహిళా దినోత్సవం రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున మీ అందరికీ ఒక చిరు కానుకగా ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడే నేను అన్నాను, గౌరవనీయులు దయాకర్రావు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీ అందరి అభిమాన నాయకుడు, ఆయన ఈరోజు బహుశా భారతదేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నది ఎందుకన్నా ఉత్తరే.